ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నాం. ఎందుకంటే మీరందరూ ఉంటేనే మేము కూడా, మీరు మేము ఏకమై ప్రభువుని గణపరచాలి, ప్రభుకు మహిమ. చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలామంది కార్యక్రమానికి మీ వంతు మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు, మీ విరాళాలు కానుకలు పంపిస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమును కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. మానవుడు దేవునిని నిర్లక్ష్య పెడుతున్నాడు. మానవుడు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు కుటుంబంలో ఒక భార్య భర్తలు భర్త నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు భార్యకి దుఃఖం వేస్తుంది. ఎందుకంటే నా భర్త నన్ను నిర్లక్ష్య పెడుతున్నాడు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అని కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్య పెడితే పిల్లలు కూడా అప్సెట్ అవుతారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సరిగా కేర్గా మరి ఉండట్లేదు మా ఎడల అని కూడా దుఃఖపడేవాళ్ళు ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఈరోజు నీవు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా ఎంతో బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మానవుడుగా మనము నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమనుందో చదువుదాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని, చదవబడిన వాక్యము ప్రతి హృదయాలలో ఫలింపు దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన హెబ్రీకర్త ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాం? అవును ప్రియ సహోదరుడా, దేవుడు మనకిచ్చిన రక్షణ. ఈరోజు యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావని రోమాపత్రిక 3:9 రాయబడి ఉంది. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి, ఆయన మృతుల నుండి లేచాడని నువ్వు నమ్మాలి. నీ నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఈ రక్షణ నువ్వు ఒప్పుకోనడం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఇంత గొప్ప రక్షణను మనిషి నిర్లక్ష్య పెడుతున్నాడు. ఎందుకంటే ఆదిలో కూడా దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత ఏదేను వనములో మానవుని పెట్టి దేవుడు మరి ఆ యొక్క మరి ఈ తోట పళ్ళన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అని ఆదాముతో చెప్పినప్పుడు ఆదాము అవలు ఎలా ఉన్నారు? నిర్లక్ష్యంగా. ఆ నిర్లక్ష్య వైఖరి వల్ల ఏమొచ్చింది? భూమి మీద శాపం వచ్చింది. నోవాహ దినాల్లో ఏం జరిగింది? తర్వాత నోవాహ దినాల్లో దేవుడు మరి నోవాహను నిలబెట్టి ఆ యొక్క తరములో నోవాహ ఒక్కడే నీతివంతుడిగా ఉన్నాడు. నోవాహు అందరికీ చెప్పారు, కొన్ని దినాల్లో జలప్రళయం వస్తుంది, దయచేసి మార్పు చెందండి, అందరూ నమ్మండి, దేవుని విశ్వాసం ఉంచండి అన్నప్పుడు చాలామంది హేళనగా చూశారు. నోవాహను అవమానకరంగా మాట్లాడారు. ఆ ఓడను తయారు చేస్తుంటే అబ్బో ఈ కుటుంబమే ఒకరితో రక్షించబడతారేమో, వీళ్ళే బ్రతుకుతారు, మనందరం చనిపోతామట, ఏదో ఈ సువార్తను నమ్మకుండా ఆయన చెప్పిన మాటలు కల్లబోలు మాటలలాగా రకరకాలుగా ఆయన అవమానపరిచారు. నోవాహ మాట తిరస్కరించారు, నిర్లక్ష్య పెట్టారు. చివరికి ఏమయ్యారు? అందరూ జల ప్రళయంలో కొట్టుకుపోయి చనిపోయారు. ఆ 8 నోవాహు, నోవాహు భార్య, 3 ముగ్గురు కోడండ్రు, మొత్తం 8 మాత్రమే ఓడలో రక్షించబడ్డారు. ప్రియ సహోదరుడా సహోదరి, నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టాలా. నిర్లక్ష్యం వల్ల అనేక మంది జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయారు. చూడండి, మరి దేవుడు మనకు ఒక సమయం ఇచ్చాడు. ఈ సమయంలో ప్రభువుని తెలుసుకోవాలా. వాక్యం ఎద్దుకు వస్తుంది, దైవజనులు అనేక రకాలుగా ప్రకటిస్తున్నారు. ఈరోజు దేవుని నువ్వు ఎలా నిర్లక్ష్య పెడుతున్నావు? వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనం దేవునికి మహిమ కలుగును గాక. 1 తిమోతి పత్రికలో కూడా 4:14 ఇక్కడ 1 తిమోతి 4:14 మరి యవ్వనుడైన తిమోతికి, మరి ఎవరి పౌలు చెప్తున్నాడు, యవనస్తుడైన తిమోతి సేవకొస్తే ఈ సేవక వచ్చిన ఈ వ్యక్తితో పౌలు అంటున్నాడు, ఓ యవ్వనుడైన తిమోతి జాగ్రత్త, దేవుడు నీలో కొన్ని వరాలు ఇచ్చాడు, ఈ వరాలు నిర్లక్ష్య పెడుతున్నావేమో. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడికి కొన్ని తలాంతులు ఇచ్చాడు,
కొన్ని వరాలు ఇచ్చాడు. ఈ వరాలు ప్రభు కోసం ఉపయోగించు. పాటలు పాడే వరం ఇచ్చాడా, దాన్ని ప్రభు సందులు పాడు. అలాగే స్తుతించే వరం ఇచ్చాడా, పాడు స్తుతించు. అలాగే పరిచర్య చేసే వరం ఇచ్చారు, చెయ్యి దేవుని కొరకు. అంతేగాని కొంతమందికి చక్కని వంటలు వండవచ్చు. మరి దేవుని మందిరంలో ఆ తలాంతును ఉపయోగించు. దేవుని సన్నిధిలో వస్తున్న వారి భోజనాలు వాళ్ళు మరి అవి వంట చేయటం అవన్నీ నువ్వు చెయ్యి, దేవుడి కొరకు అవి ఉపయోగించు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా పరిచర్య బాగా చేయగలవు, చెయ్యి. ఆతిథ్యం ఇవ్వటం వచ్చు, చెయ్యి. ఈ విధంగా చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. చదవండి 1 తిమోతి 4:14 ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీలో ఉన్న వరమును అలక్ష్యం చే, అంటే నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దైవజనులు నీ కొరకు ప్రార్థించినప్పుడు నీవు అనేక వరాలు పొందుకుంటున్నావు. ఈ వరాలను అలక్ష్యం చేయొద్దు, అంటే నిర్లక్ష్యం చేయొద్దు. తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, కుమారుడా దిగో దేవుడు నీకు తలాంతులు ఇస్తే తలాంతులు వాడు, పరిచర్య కొరకు వాడు. నీకు శక్తినిచ్చాడా, నీకు శరీరము ప్రాణాత్మలు దేవుని కొరకు ఉపయోగపడాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 11:20 ఇక్కడ ఇస్రాయిల్ ప్రజల గురించి దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు యెహోవానే కూడా నిర్లక్ష్య పెట్టారట. చదవండి ఆ మాట. అనగా నాసికా రంధ్రంలో నుండి వచ్చి అసహ్యం పుట్టు వరకు తిందురు. ఏలయనగా యెహోవాను నిర్లక్ష్యం చేసి, అది జాగ్రత్త వినండి, యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి క్రైస్తవులాడు. హల్లెలూయా. చూడండి ఏమంటున్నారు, దేవుని నిర్లక్ష్య పెట్టి మేము ఎందుకు వచ్చి, దేనికోసం వీళ్ళు, మాంసం కూర కోసం. చూడండి కొంతమందికి అంతేనండి, కొంతమంది నీసు లేని ముద్దెత్తరట, కొంతమందికి రోజు మాంసం కూర ఉండాలి. కొంతమంది ఒకటి మాంసం లేకపోయినా కోడిగుడ్డ అయినా తినాలి, లేకపోతే ఎండు చేప మొక్క అయినా తినాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఆశ ఇది అన్నమాట. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఐగుప్తు బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికిన వారు పూర్వీకులందరూ ఆ కళ్ళకొల్లలు ఉంటే దేవుడు మోషేను పంపి వారికి రక్షకుడుగా మోషే ఉండి నడిపిస్తే, విడిపిస్తే. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మోషే మీద దేవుని మీద సనగటం ప్రారంభించారు. మమ్మల్ని ఎందుకైనా తీసుకొచ్చింది, మాకు సరైన ఆహారం ఏది, ఈ అరణ్యములు ఏది, మాకు భోజనం ఎవరు పెడతారు, అరణ్యంలో మాంసం ఎలా వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నెల దినాల వరకు కూడా మీ నాసికా రంధ్రాల నుండి మీ తిన్న నోటితో తినది ముక్కుల ద్వారా కూడా వస్తుంది. చూడండి ఆ విధంగా మీకు అసహ్యం పుట్టే వరకు కూడా నేను మాంసం ఇస్తూ ఉంటానండి. ఎందుకు, వీళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మటల్లా, దేవుని మీద విశ్వాసం ఉంచలా, దేవుని మీద నమ్మకం ఉండటల్లా, దేవుని ఎందుకు కూడా వాళ్ళకి అసహ్యం పుట్టేసింది, దేవుని ఎందుకు విరక్తి కలిగింది. అందుకే దేవుడికి బాధ కలిగింది, బాధ కలిగి యెహోవాను నిర్లక్ష్య పెట్టారు ఉంది అక్కడ. చూడండి దేవునే నిర్లక్ష్య పెట్టారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, నీ కలుగుతున్న సమస్యలను బట్టి బాధలను బట్టి దేవుని ఎందుకు కూడా నీకు నిర్లక్ష్య వైఖరి వస్తుందా? కొన్నిసార్లు కుటుంబంలో భర్త చేసే కొంతమంది, కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే భర్త మార్పు రాకపోయినా కొంతమందికి అసహ్యం పుట్టి, ఏడు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టం, నా భర్త ఇంకా మారట్లా, ఎంత ప్రార్థన చేసినా భర్తలో మార్పు కనపడట్లా, ఇక నేను ఏ ప్రార్థన చేయను, అసలు నేను ప్రార్థన మందిరానికి వెళ్ళను అని కూడా నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు కొంతమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చూపుతున్నావేమో, జాగ్రత్త. అసలు దేవుడే లేకపోతే మనం ఎక్కడి నుండి వచ్చాం? దేవుడు కాపాడకపోతే మనం కాపాడబడగలమా? దేవుడు ప్రేమించకపోతే మనం ప్రేమించబడగలమా? చూడండి భయంకరమైన కరోనా వచ్చింది, సెకండ్ వేవ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో దేవుడు మనందరినీ కాపాడాడు. మరి ఎంత కృప, దేవుడు ఎంత కరుణ, నిన్ను బ్రతికించాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లించవా? నా జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. ఆ టైంలో నేను ఆఫ్రికా వెళ్ళొచ్చాను, కానీ ఎక్కడ ఎంత వైరస్గా నన్ను అంటనీయకుండా దేవుడు నన్ను కాపాడాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమామయుడు, మరి ఆయనకు నేను కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకంటే నన్ను జీవంతో ఉంచాడు, ప్రాణంతో ఉంచాడు. కాబట్టి ఈరోజు ప్రభు నేను గణపరచాలి. అన్ని ఫ్లైట్లు మారొచ్చినా ఎక్కడ ఎంత వైరస్ కూడా నన్ను అంటకుండా నన్ను సజీవునిగా నా దేవుడు కాపాడాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వీడు యెహోవాను నిర్లక్ష్య పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారట. ఈరోజు దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నావా? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నావా? కొంతమంది అంతే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి అనాలోచనగా ఉంటారు. దేవుడి సన్నిధి మందిరం టైం అవుతుందన్న కూడా నిర్లక్ష్యంగా వైఖరి. చూడండి నెహెమ్యా గ్రంథంలో 13:17 చదవండి. ఇక్కడ అంతట యూదుల ప్రధానులను
విశ్రాంతి దినమును నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారట, వీళ్ళందరూ కూడా ఇక్కడ యూదులు, వీళ్ళు దేవుని సన్ని విశ్రాంతి దినముని నిర్లక్ష్య పెడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మనకి క్రొత్త నిబంధన ప్రకారం పునర్థానుడైన క్రీస్తుని మరి పునర్థాన ఆదివారముగా పరిశుద్ధ దినంగా ఎంచుకొని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. ఇది కూడా కొంతమంది నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆదివారం ప్రభువుకి ఇవ్వకుండా, ఆదివారం ఆరాధనలో పాల్గొకుండా, ఆదివారం మందిరానికి రాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అండి, దేవుడు కూడా చెప్పాడు కదా, 6 దినాలు కష్టపడి 7వ రోజు ఇవ్వమని. అవును సహోదరుడా, మరి ఆదివారం మందిరానికి వెళుతున్నావా? సహోదరి, నీ కుటుంబంతా, నీ భర్త, నీవు, నీ పిల్లలు మందిరానికి వెళుతున్నారా? చూడండి, ఆదివారం రోజే కొంతమంది ఫంక్షన్లు పెట్టుకుంటారు, ఆదివారం రోజే ఊర్లు ప్రయాణాలు. ఏంటయ్యి అంటే, ఆ రోజు నన్ను మాకు సెలవు. అంటే అసలు ఓపిక ఇచ్చింది దేవుడు నువ్వు ఆ ఉద్యోగం చేసుకోవడానికి, శక్తి ఇచ్చింది దేవుడు ఆ ఉద్యోగం చేసుకోవడానికి, బలం ఇచ్చింది దేవుడు, ఆ ఆరోగ్యం ఇచ్చింది దేవుడు. అసలు ఆరోగ్యమే లేకపోతే ఉద్యోగం చేయగలవా? నీకు ఓపిక ఉంటుందా? దేవుడు ఆరోగ్యం ఇస్తే, దేవుడిని కాపాడితే, దేవుడిని సజీవ లెక్కలు ఉంచితే, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నావా సోదరుడా? మరి ఎన్ని ఆదివారాలు మానేసి కూర్చుంటున్నావు? ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటున్నావు? ఎన్ని ఆదివారాలు ప్రభు సన్నిధికి వెళ్ళకుండా మంచం మీద అలా పడుకుని ఉంటావు? ఆదివారం వస్తే కొంతమంది ఏంటంటే డ్యూటీకి సెలవు, పనులకు సెలవులు ఈ రోజు అనుకొని ఇంట్లో కూర్చొని టీవీ దగ్గర కూర్చునే వాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే ఇక మంచం మీదే ఆ రోజు అంత రెస్ట్ అన్నమాట. 2-3 గంటలు మందిరంలో గడపలేవా? దేవుడు ఇంతగా నిన్ను కాపాడి సజీవుడిగా ఉంచినప్పుడు దేవుడికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, పునర్థాన దినము దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. కాబట్టి ఇక్కడ యూదులు చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే నిర్లక్ష్యంగా ఉన్నారట విశ్రాంతి దినాన్ని. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, తమ్ముడా, చెల్లి, అక్క, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి ప్రభువును ఆరాధించడానికి మనస్ఫూర్తిగా ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన సేవించు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళు ఎన్నో నష్టాలు పాలయ్యారు. కాబట్టి ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 27:16 కూడా చదువుదాం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాప, జాగ్రత్త వినండి, తల్లినైనా తండ్రినైనా నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు. దేవుని వాక్యం జరిగిస్తుంది అందెందుకు మన పుస్తకాల్లో కూడా, మన ప్లెడ్జ్లో కూడా ఏమంటుంది, నా దేశమును మరి నా తల్లిదండ్రులను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, నా తల్లిదండ్రులను సన్మానిస్తానని. బైబిల్ గ్రంథమే కాదు, సెక్యులర్ స్టడీలో కూడా మనకు ప్రతిజ్ఞలో ఏమనుందంటే, మన ఆ ప్లెడ్జ్లో ఏమనుంటుంది, నా తల్లిదండ్రులను మరి నేను గౌరవిస్తాను, పెద్దలను గౌరవిస్తాను, ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను. దేవుని వాక్యములో ఉన్నది, అలాగే ఇక్కడ సెక్యులర్ స్టడీలో కూడా ఉన్నాయి, పుస్తకాల్లో కూడా. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఈరోజు వృద్ధాప్యం వచ్చిందని కొంతమంది నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ పెంచి నిన్ను పెద్ద చేసి నేను ఆలనా పాలన చూసి నిన్ను చదివించి నీకు విద్యాబుద్ధిని నేర్పించి నిన్న కాలకృత్యాలు అన్ని విషయాలు నేను శుభ్రపరిచి ఇలా చేస్తే పెద్ద అయిన తర్వాత కొంతమంది నిర్లక్ష్య వైఖరి భార్య రాగాని మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు పట్టించుకోకుండా మరి ఆ విధంగా నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనుకునేవాళ్ళు, ఏమండి అసహించుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి నీకు ఆస్తులు సమకూరిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నావా? కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా, తల్లిదండ్రులు పంచుకునేవాడు ఉన్నారు. 2-3 అన్నదమ్ములు ఉంటే ఈ నెల అంతా ఒకళ్ళు, వచ్చే నెల ఒకళ్ళు, తర్వాత నెల ఒకళ్ళు. ఏంటి తల్లిదండ్రులు అలా పంచుకోగలరా? నీ దగ్గర పొజిషన్ ఉంది, నీ దగ్గర స్తోమత ఉంది, తల్లిదండ్రులు చూడగలిగిన కెపాసిటీ ఉంది, శక్తి ఉన్నది, సామర్థ్యత ఉన్నప్పుడు ఏమి నువ్వు చూడలేవా? తల్లి ఎడల బాధ్యత లేదా ప్రియ సహోదరుడా, సహోదరి? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రుల అవమాన పరిస్థితి లోయ కాకులు పీక్కుతుంటాయని. తల్లిదండ్రులను ఎవరైతే అగౌరవ పరుస్తూ నిర్లక్ష్య పెడతారో శాపగ్రస్తులు అవుతారంటున్నారు. అవును, వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు అన్నీ ఉండి కూడా ఎందుకు తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టి ఎక్కడో అనాథాస్తిగా చేరుస్తున్నా? ఏమండి, నీకు జన్మనిచ్చిన తల్లి అని గుర్తుగా చేసుకోలే? ఒకవేళ వృద్ధాప్యంలో వచ్చారు, వాళ్ళు వృద్ధాప్యంలో వారు నీ పిల్లలతో పాటు ఒకళ్ళు అనుకో, వాడికి సఫర్యం చేయడానికి, వాడికి పరిచయం చేయడానికి అది ఒక ధన్యతగా భావించుకుని చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు ఎంత ఆనందపడి ఉంటారు, ఎంత సంతోషపడి ఉంటారు, మన కోసం ఎన్ని నోములు నొచ్చి ఉంటారు, ఎన్నో రకాలుగా మనం చదివించుకోవడం కోసం ఫీజులు కట్టడానికి ధనము లేకపోయినా అప్పు చేసైనా చదివించారు.
అంత ప్రయాసపడ్డారు కదండి తల్లిదండ్రులు ప్రభుకు మహిమ కలుగును గాక. మరి తల్లిదండ్రులు నీకు ఎలాంటి విలువిస్తున్నా, వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు నీ తల్లిని ప్రేమించట్లేదా, నీ తండ్రిని గౌరవించట్లేదా, నీ తల్లిదండ్రులకు లోబడలేలా పశ్చాత్తాపడు. పిల్లలారా, ప్రభు నది మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమేని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, విధేయత అనేది నువ్వు కనపరచాలి. ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారు వారు వర్ధిల్లతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కూడా నీకు ఉండాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడితే శాపగ్రస్తుడు అవుతారన్నది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చూడక అనాథాస్తులు పడేసేవాళ్ళు కొంతమంది అయితే. కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా, మరి ఎక్కడ వదిలేసి ఎక్కడో దూరదేశాలు వెళ్ళిపోయి కనీసం వాళ్ళతో పాటు మా తల్లి నా తండ్రి నాతో ఉండాలి అన్న జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నారు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఈరోజు క్రీస్తు ప్రేమ నీలో ఉంటే తల్లిదండ్రులను ప్రేమించే స్వభావం నీకుంటుంది, తల్లిదండ్రులకు లోబడే స్వభావం నీకుంటుంది. ఎందుకంటే ఇంకా దేవుని వాక్యంలో చూడండి, ప్రభుకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 23:22 కూడా చదవండి. అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు, అదిగో నీ తల్లి ముదిమియందు అనగా వృద్ధాప్య దశలో ఆమె నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సామెతల గ్రంథంలో ఉంది కదా, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచను, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖం పుట్టించునని సామెతల గ్రంథం 10:10 ఉన్నది. అవును, ఈరోజు ఒక జ్ఞానం కలిగిన కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నావా, నీ తల్లికి దుఃఖం కలగజేస్తున్నావా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భార్య వచ్చినా, మరి అంటే భార్య వచ్చిందనో లేకపోతే భర్త వచ్చారని తల్లిదండ్రులు నిర్లక్ష్య వైఖరిగా ఉండొద్దు, వాళ్ళని కూడా ప్రేమించాలి, గౌరవించాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, వారు ఒకప్పుడు యవనకాలం ఉన్నప్పుడు నీకోసం ఎంత పాటుపడ్డారు, నీకోసం ఎన్నో ఆస్తులు సమకూటం కొరకు కష్టపడి సంపాదించి ఈ ఆస్తి అన్ని నీ చేతికిస్తే ఈరోజు నువ్వు ఒక ప్రయోజకుడు అయి కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నావా? జాగ్రత్త సుమా. ఎందుకంటే ఒక స్టోరీలో నేను చదివిన ఒక కథ, ఒక తల్లి కుమారుడు, కుమారుడు ఆ తల్లిని అసహించుకుంటూ భార్య కూడా అంటుంది, వృద్ధాప్యం వచ్చింది, ఈ ముసలి తల్లి ఎందుకు నీకు, ఇంకా ఈ ముసలి తల్లిని ఎక్కడో అరణ్యంలో వదిలిపెట్టి రాపో, మనకి చాలా డిస్టర్బెన్స్గా ఈవెన మనం ఎక్కడ చూడగలం, ఈవెని అరణ్యంలో వదిలిపెట్టి రమ్మన్నప్పుడు ఆ కొడుకు భార్య మాటలు విన్నాడు. భార్య మాటలు విని సరే ఆమెను తీసుకొని మరి ఒక మంచం మీద ఎక్కించుకొని కొంతమంది తీసుకుని వెళ్తున్న సమయంలో ఆమె ఆ దారి పొడుగుతా కనబడ్డ చెట్లు కొమ్మలన్నింటిలో కూడా ఆ కొమ్మలు పువ్వులు కాయలు చెట్లు ఆకులు అన్నీ కోసుకుంటూ అలాగా దారి పొడుగుతా చల్లుకుంటూ వెళ్ళింది. చెల్లి కొంచెం చాలా దూరం వెళ్ళి అరణ్యంలో తల్లిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు కుమారుడు అడిగాడట, అమ్మమ్మ ఎందుకు నీవు వచ్చేటప్పుడు నేను గమనిస్తున్నాను, మరి ఆ చెట్లు కొమ్మలు చెట్లు ఆకులు చెట్లు పువ్వులు అన్నీ తెంచి దారి పొడుగుత ఇలా చల్లుకుంటూ వచ్చావంటే, ఆ తల్లి అంటది, కుమారుడా నా వయసు అయిపోయింది, నేను ఎటు కూడా ఈ అరణ్యంలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఏ కట్మృగాలో ఏ విష జంతువులో ఏ విష పురుగులో నన్ను ఒకవేళ చంపేయచ్చు, కాటేయచ్చు, నా ప్రాణం తీయచ్చు, అయితే నేను ఎలాగైనా ఇక్కడ చనిపోతాను, ఇక నా బ్రతుకు మీద నాకు ఆశ లేదు, కానీ నా కుమారుడిగా నీవు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలంటే దారి తప్పి వెళ్తే ఈ మార్గంలో ఏ విషయం మరి ఏదో ఒక క్రూర మృగాలు నేను చంపేస్తాయి కదా, అందుకే నాకు భయం వేసి అయ్యా నా కొడుకు దారి తప్పిపోకుండా చక్కగా ఎలా వచ్చామో ఈ కాయలు ఆకులు పువ్వులు ఇవన్నీ చూస్తూ ఉన్నామనుకో, ఇవి వచ్చిన దారి నీకు గుర్తుంటుంది, క్రమంగా ఈ దారి నేను వెళ్ళిపోతే ఇంటికి క్షేమంగా చేరుతావు, అయ్యా మరి నేను ఏదేమైపోయినా పర్వాలేదు కానీ నువ్వు మంచిగా క్షేమంగా నీ భార్య పిల్లలతో ఉండాలి, అది తల్లి ప్రేమ. హల్లెలూయా. ఆ కుమారుడికి ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, అయ్యో తల్లి వెంటనే తల్లి దగ్గర పశ్చాత్తాపడి, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను నీ ప్రేమను గుర్తించలేకపోయా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయా, నా భార్య టార్చర్కి భయపడి నేను అరణ్యంలో వదిలిపెట్టాల్సి వచ్చిందమ్మా, వద్దమ్మా ఇక నాకు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి, ఎలాగైనా సరే తల్లి నన్ను క్షమించు, నేను ఇంటికి తీసుకెళ్తానని అమ్మని హక్కుని చేర్చుకొని చూడండి మరలా తల్లి ఇంటికి చేర్చుకోగలిగాడు. కారణం ఏంటి? ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు తల్లి ప్రేమ అర్థం కాల, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తల్లి ప్రేమకు సాటి మనకు రాదని గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉంటారు, ఎంతోమంది తల్లులు కనబడ్డా నిన్ను కన్న తల్లి లాంటి ప్రేమ ఎక్కడ నీకు దొరకదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా తల్లిగారు కూడా వృద్ధాప్యంలో ఉన్నా నేను ఏ టయానికి నేను పరిచర్యకి వెళ్ళి ఇంటికి వెళ్ళినా
అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తల్లి కాబట్టి లేచి వెంటనే నేను వచ్చి నా చప్పుడు వింటే వెంటనే లభిస్తుంది. నిద్రలో లేచి అయ్యా ఫస్ట్ అడిగే మాట ఏమన్నా తిన్నావా, భోంచేసావా. మా అమ్మగారు అడిగే మాట ఇదే మాట, తినలేదు అన్నాను అంటే వెంటనే ఇంటి వాళ్ళు లేపి లేవండి బాబు అన్నం తినలేదు పాస్టర్ గారికి భోజనం పెట్టండి అని లేపి, ఒకవేళ భోజనం లేకపోయినా వాళ్ళ చేత వండించి పెట్టేస్తారు. ఎందుకు? తల్లి ప్రేమ ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ తల్లిని నిర్లక్ష్యపెడుతున్నావా? నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యపెడుతున్నావా? వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ విలువ మనకు తెలియదు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, గొనిగేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు. చూడండి, కొంతమంది నా తల్లి నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు సిగ్గుపడాలా? ఎందుకు నువ్వు షైగా ఫీల్ అవ్వాలి? నిన్ను కన్న తల్లి నీకోసం అన్ని ఆశలు చంపుకొని నీకు మంచి వస్త్రాలు కుట్టించడం కొరకు, నువ్వు మంచిగా ఉండటం కొరకు, నువ్వు నిన్ను ముస్తాబు చేయడం కొరకు ఆమె సఫర్ అయిపోయింది. అది గుర్తుపెట్టుకో సోదరుడా. అంతేగాని నువ్వు శుభ్రంగా ఉండి మంచి బట్టలు వేసుకొని మా తల్లి ఏంటి ఎలా ఉంది అని అమ్మ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేకపోతున్నావా? తల్లి ప్రేమ గుర్తెరుగు సోదరి, సోదరుడా. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకో. తల్లిదండ్రులు సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని వాక్యంలో 10వ అధ్యాయంలో కూడా ఉంది. నీ తల్లిదండ్రులు సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దేవునికి మహిమ. ముది వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు. నిర్లక్ష్య పెడుతున్నావా సోదరుడా? మరి నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నావా? ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మరి కోడళ్ళు కూడా ఏమంటున్నారు, అత్తగారు ఉంటే నేను ఉండను, ఆ ఉంటే నేను ఉండను ఇక్కడ ఇంట్లో, ఆమన్నా ఉండాలా నేనన్నా ఉండాలనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు, కోడళ్ళు పుట్టింటి నుండి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించినట్లు అత్తగారిని ప్రేమించలేరు. కొంతమంది అత్తగారిని గౌరవించలేరు, అత్తమామలు చూడలేరు, వాళ్ళని ఎంతో హీనంగా చూస్తూ ఉంటారు. మా దగ్గరికి కొంతమంది తల్లులు వస్తారు, వాళ్ళు చెప్తున్నప్పుడు బాధేస్తుంది, అయ్యా మా కోడలు సరిగ్గా నన్ను చూడట్లా, ఇదిగో నన్ను వృద్ధాప్య నిర్లక్ష్య పెడుతుంది, అయ్యా నాకు సరిగ్గా అన్నం పెట్టట్లేదు, నువ్వు ఇంత తింటున్నా అంత తింటా నన్ను నన్ను దూషిస్తున్నారనే. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, అమ్మా మీరు రండి చర్చిలోకి రండి, చర్చిలో ఉండండి, ఇక్కడే ఉండండి మాతోనే, అలా ఉన్నా మళ్ళా తిడతారయ్యా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఏంటంటే వాళ్ళు ఏమంటారు, మా పరువు తీసేవా, మేము చూడట్లేదని పాస్టర్ గారు చెప్పేవా, మేము మంచిగా ప్రేమించలేదని పాస్టర్ గారు చెప్పా వెళ్ళిపోయి అని కూడా మమ్మల్ని తిడతారయ్యా అని మరలా వీళ్ళు అంటూ ఉంటారు. అవును చూడండి ఎంత బాధాకరం. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను తల్లిదండ్రులను నువ్వు ఎక్కడ కూడా నిర్లక్ష్య పెట్టొద్దు. ప్రైస్తలాడు, ఈరోజు నువ్వు ఏమి విత్తుతావు అదే పంట కోస్తావని గుర్తెరుకు. ఈరోజు నువ్వు మంచిగా వాళ్ళు చూస్తే ప్రేమిస్తే రేపు నువ్వు కూడా ఒకరోజు వృద్ధాప్యంలోకి వస్తావు. నువ్వు కూడా వృద్ధాప్యం తప్పకుండా చేరవలసింది. ఆ సమయంలో తప్పకుండా దేవుడు గుర్తుపెట్టుకుంటారు, నీవు ఏమి విత్తేవో అదే పంట కోస్తావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టవద్దు. ఇంకా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదా. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఆజ్ఞాపించాను. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి రెహబాం. ఈ రెహబాము సొలొమోను తర్వాత రెహబాము పాలన వచ్చింది. మరి మొట్టమొదటి ఇశ్రాయేలుకు రాజు సౌలు, సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను. వీరి వరకు కూడా ఐక్యరాజ్య సమితిగా చక్కగా మరి ఇశ్రాయేలు రాజు వీరందరూ పరిపాలన చేశారు. అయితే తర్వాత వచ్చారు రెహబాము. ఈ రెహబాము కాలంలో 12 గోత్రాల వాళ్ళు చీరిపోవటానికి కారణం ఏంటంటే మాట్లాడే విధానం లేదు. క్రైస్తవులాడు హల్లెలూయా. మరి తండ్రి చనిపోయాడు, తర్వాత ఈ రెహబాము అనుకున్నాడు నేను ఇప్పుడు ఎలాగా ఈ ప్రజలకు న్యాయం చేయాలంటే, వీళ్ళతో మాట్లాడాలంటే, వీళ్ళకు ఏదైనా ప్రత్యుత్తరం ఇవ్వాలంటే నాకు ఎలాగా అనుకొని ఏం చేశాడంటే, మరి కొంతమంది పెద్దలు సలహాలు తీసుకున్నారు ఏం చేద్దాం, వీళ్ళందరూ మా నాన్నగారు చనిపోయారు, వీళ్ళందరూ వచ్చి నాకు సలహాలకు వస్తున్నారు, అనేక రకాల ఆలోచనలు అడుగుతున్నారు ఏం చేయాలంటే, పెద్దలు అన్నారు అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరితో మృదువుగా మాట్లాడు, సమాధానంగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు అంతేనయ్యా. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, మృదువైన మాట క్రోధమును చల్లారిస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. నువ్వు మృదువుగా మాట్లాడి చక్కగా ప్రత్యుత్తరం ఇస్తే వారందరూ నీవారు అవుతారు, నీ రాజ్యములో నీకు చక్కగా సహకారంగా ఉంటారంటే. అదేం లేదు, పెద్దలు వచ్చి అడిగారు, అయ్యా మీ నాన్నగారు మాకు కొన్ని భారాలు పెట్టాడు, కొన్ని పన్నులు భారాలు పెట్టాడు, ఇవి దయచేసి తగ్గించమంటే ఈయన పెద్దలు చెప్పిన ఆలోచనలు పెద్దలు ఏమన్నారు, మృదువుగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, చక్కగా ప్రత్యుత్తరం ఇవ్వు వాళ్ళకంటే అయి నిర్లక్ష్య పెట్టి యవనస్తులు చెప్పారు. ఎందుకు వాళ్ళకేం సమాధానం ఎందుకు చెప్పాలా,
వాళ్ళని నిర్లక్ష్యపెట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, వాళ్ళని ఏ మాత్రం ఊరుకోమా కానీ ఈ యవనస్తులు చెప్పిన సలహాలు తీసుకొని కఠినంగా మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారు, ఒక మాట కుటుంబానికి కడుతుంది, ఒక మాట మరి కుటుంబ జీవిత అద్భుతాలు జరిగిస్తుంది. భార్యాభర్తలు కట్టబడాలన్న మాట, ఒక స్నేహం నిలబడాలన్న మాట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? దేవుని వాక్యంలో ఉంది, మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. అవును ప్రియ సోదరి సోదరుడా, ఎలా మాట్లాడుతున్నావు? చివరి పాయింట్లో మనం గమనించినట్లయితే మొదటి దేశంలోని పత్రిక 5:19 వచ్చిన కూడా ఏమనుంది ఇక్కడ? ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దని. ప్రైజ్ ది లార్డ్. ప్రవచించుటను అది దేవుడికి ఇచ్చిన ఈ తలాంతు, ప్రవచించే వరం ఉంది, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చిన తలాంతును ప్రభు కొరకు ఉపయోగించు. ప్రభుకు మహిమ. వాక్యం విన్నారు కదా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏమని వాక్యం విన్నావు? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని, నిన్ను పరలోకం చేర్చాలని, మోక్ష మార్గం నడిపించాలన్నదే ఆయన కోరిక. మరి అలాంటి రక్షణ ఇస్తున్న ఆయనను మనం నిర్లక్ష్య పెడుతున్నావా? ఈరోజు ఒకవేళ నిర్లక్ష్య వైఖరి ఉంటే నీలో తొలగించుకో. ఇంకా ఏ విషయం నిర్లక్ష్య పెడుతున్నావు? ఇదిగో దేవుని వాక్యంలో మనం విన్నాం కదా, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టవద్దని, అలాగే మరి నీలో ఉన్న వరాలను నిర్లక్ష్య పెట్టవద్దని. దేవుని యెహోవాని కూడా వీళ్ళు నిర్లక్ష్య పెట్టారట. మరి యెహోవాని నిర్లక్ష్య పెట్టడం వల్ల వాళ్ళ జీవితాలు ఆకులు రాలినట్టు అరణ్యంలో రాలిపోయారు. ఆ విధంగా చూస్తున్నట్లయితే విశ్రాంతి దినాన్ని కూడా వీళ్ళు నిర్లక్ష్య పెట్టినట్టు ఉంది నెహెమ్య గ్రంథంలో. ఈరోజు ఆదివారం ఆరాధన నిర్లక్ష్య పెడుతున్నావా? ఆదివారం దేవుని సన్నిధిలో నిర్లక్ష్య వైఖరి ఉంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడుతున్నావా? నీ తల్లిని దుఃఖ పెడుతున్నావా? తల్లికి బాధ కలిగిస్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఇప్పుడే ఆ నిర్లక్ష్య వైఖరి నుంచి నువ్వు బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి పెద్దల ఆలోచనను నిర్లక్ష్య పెట్ట వల్ల రెహబాము పాలన ఏమైపోయింది? 12 గోత్రాలు, వాళ్ళు 10 గోత్రాలు చీలి వెళ్ళిపోయారు. చూడండి, చివరికి వారందరూ ఒక ఇస్రాయల్ రాజ్యంగా 10 గోత్రాలు స్థాపించబడ్డారు. 2 గోత్రాల వారి యూదా గోత్రం మిగిలారు. కారణం ఏంటంటే ఇతను ఆలోచన సరిగ్గా లేదు, ఇతను మాట్లాడే విధానం సరిగ్గా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న క్రైస్తవ సోదరుడ సోదరి, ఒకవేళ నువ్వు సేవకుడు అయితే నీ మాట మంచిగా ఉన్నప్పుడే ఆ సంఘం కట్టబడుతుంది. కుటుంబంలో భార్యాభర్తల జీవితాలు కూడా కట్టబడాలంటే మీ మాట మంచిగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడికి లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకో. కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకో దేవుడి దగ్గర. దేవుడు నిన్ను దీవిస్తాడు. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చేలాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మన దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు దేవా. ఇంతవరకు విత్తబడిన వర్తమానమునైనా ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి అయ్యా. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తేనే అడల ఎలా తప్పించుకుందామని వాక్యంలో ఉన్నది. అవును నాయన, మీరు ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ, నిర్లక్ష్య వైఖరితో ఉన్నారేమో, క్షమించండి నాయన. ఈరోజు నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఏసు నామములో విడుదల దయచేయండి అయ్యా. బలహీనత నుంచి విడుదల, వ్యాధి నుండి స్వస్థత, రుగ్మత నుంచి విడుదల, అప్పుల బాధ నుండి బాధ నుండి విడుదల దయచేయండి అయ్యా. అయ్యా నానాటికి బిడ్డలను బలాభివృద్ధి పరచండి, క్షేమం ఇవ్వండి, కుటుంబాలలో క్షేమం ఆశీర్వాదం ఇచ్చి. ఓ ఈ సమయంలో నీ దాస్తుడిగా అమ్మకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఓ ఇక్కడ నీ సన్నిధిని స్తుతించడానికి నాయన, ఓ నిన్ను ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం వండి కొందనాలు. ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారు వారందరూ దీవించబడుదురు కాక అని ప్రార్థన చేస్తూ వారికి విడుదల, స్వస్థత, మేలులు, ఆశీర్వాదం దయచేయండి. ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్: పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎనీ టైం ఎప్పుడైనా మీరు మా ఫోన్ కాల్ చేయొచ్చు. మరి మీకోసం ప్రార్థిస్తాం, నేను నాక మరి బృందం తప్పకుండా ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.